హాయ్ ఫ్రెండ్స్ మరొక నోటిఫికేషన్తో మీ ముందుకు వచ్చేస్తుంది మీ నా నీ ఛానల్ ఈ నోటిఫికేషన్కి టెన్త్ మార్క్స్ మేము ఉంటే చాలు ఎలాంటి ఎగ్జామ్స్ ఉండవు ఇంటర్వ్యూ కూడా ఉండదు ఇండియన్ పోస్టల్ సర్కిల్ నుండి పోస్టల్ జాబ్స్ రిలీజ్ కావడం జరిగింది ఈ నోటిఫికేషన్ గురించి వెబ్సైట్లోకి వెళ్ళి తెలుసుకుందాం గూగుల్లోకి వెళ్ళి డబ్ల్యూ డాట్ ఏపీ పోస్ట్ డాట్ ఇన్ని టైప్ చేసి సర్చ్ చేయండి సెర్చ్ చేస్తానే మనకు అఫిషియల్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది నేను ఈ ప్రాసెస్ ఫోన్లో చేయడం జరిగింది ఇలా మనకు అఫిషియల్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది వెబ్సైట్లో చూడండి నోటిఫికేషన్ స్టేజ్ వన్ వచ్చి రిజిస్ట్రేషన్ స్టేజ్ టూ ఫీ పేమెంట్ స్టేజ్ త్రీ అప్లై ఆన్లైన్ రిజల్ట్స్ హెల్ప్ డెస్క్ ఆఫ్లైన్ ఫీ పేమెంట్ ఆఫీసెస్ ఇలా అన్నీ ఉంటాయి మనం వెబ్సైట్ ఓపెన్ చేసిన వెంటనే మనం నోటిఫికేషన్ గురించి పూర్తిగా చదవాలి నోటిఫికేషన్ని క్లిక్ చేసినట్లయితే ఉత్తరప్రదేశ్ మరియు ఉత్తరాఖండ్లో పోస్టులు రిలీజ్ కావడం జరిగింది అదర్ స్టేట్స్ అయినప్పటికీ ఇండియన్ పోస్టల్ కాబట్టి ఓవరాల్గా ఇండియాలో ఉండే వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు స్టేజ్ వన్ రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత ఫీ పేమెంట్ చేయాలి ఫీ పేమెంటు లేడీస్కి లేదండి అదేవిధంగా ఎస్సీ ఎస్టీలకు కూడా లేదు యువర్స్కి ఓబీసీకి ఈడబ్ల్యూఎస్ మెయిల్కి ట్రాన్స్ మ్యాన్కి మాత్రమే ఫీ పేమెంట్ ఉంది ఫీ పేమెంట్ ఉన్నవాళ్ళు ఆన్లైన్లో లేదా ఆఫ్లైన్లోనైనా అమౌంట్ని పే చేయవచ్చు ఆన్లైన్లో ఫీని పే చేసినప్పుడు మీ బ్యాంక్ అకౌంట్లో అమౌంట్ కట్ అయ్యి కానీ ఆన్లైన్లో మీరు అమౌంట్ కట్టినట్టు చూపించకపోయినప్పుడు సెవెంటీ టూ అవర్స్లో మీ బ్యాంక్ అకౌంట్లోకి మీ అమౌంట్ వచ్చేస్తుంది ఏం భయపడాల్సిన అవసరం లేదండి స్టేజ్ వన్ స్టేజ్ టూ కంప్లీట్ అయిన తర్వాత స్టేజ్ త్రీలోకి వెళ్ళాలి ఫీ పేమెంట్ లేని వాళ్ళు స్టేజ్ వన్ కంప్లీట్ అయిన తర్వాత డైరెక్ట్గా స్టేజ్ త్రీని ఓపెన్ చేయొచ్చు స్టేజ్ త్రీలో ప్రాసెస్ ఎలా ఉంటుందంటే స్టెప్ వన్ వచ్చేసి అప్లికేషన్ని ఫిల్ చేయాలి స్టెప్ టూ వచ్చి డాక్యుమెంట్స్ని అప్లోడ్ చేయాలి స్టెప్ త్రీ వచ్చి మనం అప్లోడ్ చేసిన డాక్యుమెంట్స్ మరియు అప్లికేషన్ ఫామ్ని సబ్మిట్ చేసి ఒక ప్రింటౌట్ తీసుకుంటే సరిపోతుంది ఈ నోటిఫికేషన్కి స్టార్టింగ్ డేట్ వచ్చేసి ట్వంటీ థర్డ్ ఎయిట్ టూ థౌజండ్ ట్వంటీ వన్ నుండి ఎండ్ డేట్ వచ్చేసి ట్వంటీ టూ నైన్త్ టూ థౌజండ్ ట్వంటీ వన్ వరకు ఉంది ఈ నోటిఫికేషన్స్కి ఎలాంటి ఎగ్జామ్స్ ఉండవు అదేవిధంగా ఇంటర్వ్యూ కూడా ఉండదు కేవలం మన టెన్త్ మార్క్స్ను బట్టి మనకు ఈ జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో టెన్త్ పాస్ అయిన ప్రతి ఒక్కరూ ఈ నోటిఫికేషన్స్కి అప్లై చేసుకోండి నెక్స్ట్ వీడియోలో అప్లికేషన్ ఫామ్ని ఎలా ఫిల్ చేయాలి అదేవిధంగా డాక్యుమెంట్స్ని ఎలా అప్లోడ్ చేయాలో పూర్తిగా తెలుసుకుందాం మీకు ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని సబ్స్క్రైబ్ పక్కన బెల్ సింబల్ను యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇలా మీరు బెల్ సింబల్ను యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియోస్ మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు థ్యాంక్స్ ఫర్ వాచింగ్